보시죠. గౌరవించదగినటువంటి కౌన్సిల్ హాల్ మాకు ఇక్కడ ధరణ ఉన్న పరిస్థితి. సార్ కమిషనర్ గారికి, శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి వాళ్ళకి అనుబంధమైనటువంటి నెంబర్ కొన్ని ఒకటే తెలియజేస్తున్నా, మీ మధ్య ఉన్నటువంటి క్లాష్లు, మీ మధ్య సైవిధ్యం లేని దాని వల్ల ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. వెంకటగిరి మున్సిపాలిటీకి, ఏ మున్సిపాలిటీకి అయినా కూడా ప్రజల దగ్గర నుంచి ప్రభుత్వానికి మెప్పు పొందాలన్నా, మంచి చేయాలన్నా కూడా శానిటైజేషన్ సంబంధించినటువంటి విభాగము చాలా ముఖ్యమైనది. మీరు మీరు పంతాలకు పోయేసి మీరు మీరు గొడవలు పోయేటట్టుగా ఉంటే దయవుంచి ఈ మున్సిపాలిటీని వదిలేసి వేరే మున్సిపాలిటీని చూసుకోండి. ఒకరు పోతే ఇంకొకరు మంచి వాళ్ళు వస్తారు. మేముంచి 2 సంవత్సరాల 6 నెలల కాలంలో 6 నెలలు పైన అయిపోయింది, ఇప్పటికీ 8 నెలలు అయితే ఉంది. ఈ విధమైనటువంటి పరిస్థితి ఏ రోజు మేము కౌన్సిల్ చూడలా. ఈ మీటింగ్లో కౌన్సిలర్స్ అంటే కూడా మీరు అధికారులకు మైకులు ఇచ్చేస్తారు, మీరు మీరు కొట్లాడుకొని మీరు మీరు ఉండండి. అసలు శానిటైజేషన్ విభాగము ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది. నేను చూపిస్తాను ఇబ్బంది పోయి మీ పంతాలకి. సార్ ఒక మాట చెప్తాను, కమిషనర్ గారు మీరు పెద్దవారి వయసులో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పంతాలు పట్టింపులు ఏమైనా ఉంటే పక్కన పెట్టండి. రాజు అనేవాడు ఆర్డర్ వేయాల్సి ఉంది, మంత్రి అనే వ్యక్తి సరైన సూచనలు సలహాలు ఇవ్వాల్సి ఉంది, వారి యొక్క ఆర్డర్ని అనుసరించి భటుడు పనిచేయాల్సి ఉంది. భటుడు పని నేనే చేస్తాను, మంత్రి పని నేనే చేస్తాను, సైన్యాధ్యక్షుడి పని నేనే చేస్తాను అనేది మాత్రం దయముంచి కరెక్ట్ కాదు. పరిస్థితి ఎలా జరుగుతుందని కళ్ళ కట్టడి చెప్పడమే కానీ ఇక్కడ రాదు, మంత్రి పక్కన పెడదాం. రెండోది ఏం చెప్తున్నా అంటే గౌరవ చైర్మన్ గారు కూడా నేను ఒకటే చెప్తున్నాను, మీరు దయముంచి ఈ ప్రతి నెల కనీసం మీరు ఇక్కడ మున్సిపాలిటీలో మీరు అందుబాటులో ఉండండి, ఇటువంటి సమస్యలు రావు. ఎందుకనంటే కింద స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులు పనిచేయకపోతే పై స్థాయిలో మున్సిపల్ మన సచివాలయం పరిధిలో శానిటరీ విభాగం వాళ్ళని మాట్లాడతారు, వాళ్ళు సరిగా పనిచేయకపోతే శానిటరీ ఇన్స్పెక్టర్ గారిని ఆయన కొంచెం చేస్తారు, ఆయన సరిగా పనిచేయకపోతే కమిషనర్ గారు అడుగుతారు, వీళ్ళెవరు పనిచేయకపోతే చైర్మన్ గారు అడుగుతారు, వాళ్ళు పనిచేయకపోతే ప్రజలు మమ్మల్ని అడుగుతారు. ఇక్కడ మొత్తం మాకు కనిపిస్తూ ఉంది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ పరిపాలన అనేది కొలాప్స్ అయిపోయింది వెంకటగిరిలో అని అనిపిస్తూ ఉంది. ఇది మాత్రం వాస్తవం. శానిటైజేషన్ విభాగంలో ఎందుకు చెప్తున్నానంటే నేను అడగాలనుకున్న పాయింట్ అన్ని సభ్యులు అడిగారు, నేను ఆల్రెడీ నోట్ చేసుకొని వచ్చిన. ఎందుకనంటే ఒక జేసీబీ కావాలనంటే జేసీబీ మరమ్మతులు కూడా చేసుకునే పరిస్థితిలో మనం లేము. ఈ ఇటువంటి టైంలో మీరు మీరు పంతాలకు పోయి మీరు మీరు గొడవలు పెట్టుకొని ఈరోజు వెంకటగిరి మున్సిపాలిటీని ఈతలో పెడితే రేపు ప్రజలు ఓట్లేయాల్సిన పరిస్థితిలో మమ్మల్ని వచ్చి మా మొక్క మీద కొడతారు. ఎవరు మీకు ఈ మున్సిపాలిటీ కాకపోతే ఇంకొక మున్సిపాలిటీకి వెళ్ళిపోతారు. మీరు ఎక్కువగా స్థానికంగా కూడా మేము ప్రజలతో డైరెక్ట్గా ముడిపడి ఉన్న వ్యక్తులు మేము కాబట్టి శానిటరీ విభాగానికి సంబంధించి ప్రక్షాళన జరగాల్సిన అవసరం మాత్రం వెంకటగిరి మున్సిపాలిటీలో ఉంది. సార్ నేను చెప్తున్నాను, కమిషనర్ గారు మీరు పెద్దవారు వయసులో మిమ్మల్ని అందరినీ గౌరవిస్తున్నారు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలనేసి నేను మీకు ఒక మనవి చేస్తున్నాను, ఎప్పుడైనా సరే మీరు కింది స్థాయిలో డైరెక్ట్గా పోయి పనిచేస్తే మధ్యలో ఉండే వాళ్ళకి విలువ ఉండదు. కాబట్టి మీ స్థాయిలో మీరు చేయాలి. మీకు అటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ టైం జరిగినప్పుడు మన నియోజకవర్గ సమన్వయకర్త గారి దృష్టికి ఖచ్చితంగా దీన్ని తీసుకెళ్లాలి. ఇప్పుడు జరిగిన ఈ పరిస్థితిలో మన బరువు మొత్తము బజార్లో పెట్టుకున్నట్టు పరిస్థితి అయిపోయింది. ఈరోజు 25 వార్డులకి 25 మందిని వైసీపీ సంబంధించినటువంటి వ్యక్తులు గెలిపించినటువంటి గొప్ప ఊరు వెంకటగిరి. స్టేట్లో ఎక్కడన్నా ఉందో లేదో నాకు తెలీదు. అటువంటి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేము ఎటువంటి సర్వీస్ చేయాలి, దానికి మీరు ఏ విధంగా కోఆర్డినేట్ చేసి మీరు ఏ విధంగా సహకరిస్తున్నారు, చాపాచాప ఎందుకు ఎండలేదంటే ఎవరి కారణం వాడు చెప్పుకుంటే మరి అంతా కూడా పరిపాలన అంతా ఒక దారిలో పెట్టాల్సినటువంటి బాధ్యత మీ మీద కమిషన్ మీ మీద ఉంది ఉంది. నేను ఒకటే చెప్తున్నా, మీకు మీకు వన్నా కూడా అడ్మినిస్ట్రేషన్ దీనికి సంబంధించినటువంటిది ఏదైనా ఉంటే ఆయనకి ఇచ్చి ఇవ్వాల్సినటువంటి అధికారాన్ని అతనికి పూర్తి స్థాయిలో మీరు వదిలేయండి. ఆయన చేయాలి, ఆయన చేయగలిగినటువంటి అపారమైనటువంటి అనుభవం ఆయనకు ఉంది. కానీ ఇంకా సభ్యులందరూ కూడా మాట్లాడాల్సింది ఉంది. దయవుంచి ఈ విషయాన్ని ఇంతటితో ముగిద్దాము. ఇది మన సమన్వయకర్త గారి దృష్టికి అందరం ఖచ్చితంగా తీసుకెళ్తాము. గౌరవ సభ్యులందరూ వరుస క్రమంలో మాట్లాడాల్సిన అంశాలు ఉన్నాయి, వాళ్ళ వాళ్ళ వార్డు సమస్యలు ఉన్నాయి కాబట్టి దయవుంచి వాళ్ళు మాట్లాడే అవకాశం ఇవ్వమనేసి నేను కోరుతున్నాను.